హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్వియోలిక్స్. ఇవాళ నేను మీకు చెప్పబోయేది తప్పకుండా చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం. అదేమిటంటే వైట్ రైస్. మనం రోజు తినే అన్నం మన బాడీ మీద ఎలా ప్రభావం చూపుతుంది, దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ ఎఫెక్ట్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయవచ్చు. మనం రోజుకి 2 నుంచి 3 పూటల వరకు అన్నం తింటాం, అంటే పాలిష్డ్ వైట్ రైస్. చూడ్డానికి మెత్తగా తెల్లగా పువ్వుల్లా టేస్టీగా బాగుంటుంది, కానీ ఆ పాలిష్డ్ వైట్ రైస్ తినడం వల్ల అసలు ఏం జరుగుతుంది మన బాడీలో? జనరల్గా బియ్యం గింజలో 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి హస్క్, అంటే పైన ఉండే పొట్టు, దాన్ని తీసేస్తే ఉండేది రైస్ బ్రాన్, అంటే బ్రౌన్ రైస్. వీటిని దంపుడు బియ్యం, ముడి బియ్యం అని కూడా అంటారు. ఇది కూడా తీసేస్తే ఇప్పుడు మనం ఎక్కువగా తినేది తెల్ల బియ్యం, అంటే వైట్ రైస్. ఈ పాలిష్డ్ రైస్ ఎక్కువగా తినడం వల్ల ఇందులో విటామిన్ బి, ఫైబర్, ఇంకా చాలా రకాల న్యూట్రియంట్స్ లాంటివి ఉండవు. అలాగే ఇందులో షుగర్ లెవెల్స్, క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మనకి 20% type 2 diabetes వచ్చే ఛాన్స్, ఇంకా బీపీ, కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే దీన్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఫ్యూచర్లో బోన్స్ వీక్ అవ్వడం, అంటే బాడీ పెయిన్స్, ఇంకా టూత్ డికే అంటే పళ్ళ సమస్యలు, అలాగే వెయిట్ గెయిన్, బెరిబెరీ అంటే తిమ్మిర్లు వచ్చే అవకాశం ఎక్కువ. మీరు నన్ను అడగొచ్చు, మన తాత ముత్తాతల కాలం నుంచి ఇదే తింటున్నారు కదా, మరి వాళ్ళెవరికి ఏం కాదు, మనకేమవుద్ది అని. వాళ్ళు పండించే కాలంలో క్వాంటిటీ తక్కువ ఉండేది, అంటే పంట తక్కువ వచ్చేది, క్వాలిటీ మాత్రం చాలా బాగుండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మారుతున్న టెక్నాలజీ, మారుతున్న సీడ్ వెరైటీస్ అని, ఫెర్టిలైజర్స్ అని, పెస్టిసైడ్స్ అని, ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మేబీ పంట ఎక్కువ రావచ్చు, క్వాంటిటీ పెరగవచ్చు, కానీ క్వాలిటీ చాలా తక్కువ అయిపోయింది. మరి దీన్ని రీప్లేస్ చేయాలి అంటే మన డైట్లో యాడ్ చేయాల్సింది ఆర్గానిక్గా పండించే బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్స్. ఇక బ్రౌన్ రైస్ అంటే మన బియ్యం గింజలో ఉండే రైస్ బ్రాన్ అనే లేయర్ని తీయొద్దు. జనరల్గా ఇది వైట్ రైస్ అంత టేస్ట్ ఉండకపోవడంతో ఎక్కువగా ఇష్టపడరు, కానీ ఇందులో ఉండే ఫైబర్, విటామిన్, మ్యాగ్నీషియం, సెలెనియం, పొటాషియం ఇలా చాలా న్యూట్రియంట్స్తో నిండి ఉంది. దీనివల్ల డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ రిస్క్, వీక్ బోన్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ వంటి చాలా వాటిని తగ్గిస్తుంది. ఇది లో క్యాలరీ ఫుడ్ కూడా. అదే కాకుండా ఇది డయాబెటీస్ వచ్చే రిస్క్ను 60% కంట్రోల్ చేస్తుంది. దీన్ని మన రోజు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది, కానీ కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారు మాత్రం దీన్ని ఎక్కువసేపు నమలాలి. ఒకేసారి కాకుండా బాడీకి మెల్లమెల్లగా అలవాటు చేయాలి. ఈ బ్రౌన్ రైస్ని వారంలో 2-3 సార్లు, ఆ తర్వాత 5-6 సార్లు అలా అలవాటు చేసుకోవడం వల్ల బాడీ మెటాబాలిజంలో చాలా మంచి చేంజెస్ అనేవి వస్తాయి. ఇకపోతే మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన బాడీలో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్కి మిల్లెట్స్ ఆర్ ది బెస్ట్ సొల్యూషన్. అలాగే ఈ మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో కొన్నిటి గురించి చూస్తే ఇవి ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలు. ఇవి తినడం వల్ల నర్వస్ డిజార్డర్, పెరాలసిస్, బ్యాక్ బోన్ పెయిన్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉండవు. అన్ని మిల్లెట్స్తో పోలిస్తే ఈ మిల్లెట్లో విటామిన్ బి అనేది ఎక్కువగా ఉంటుంది. తరువాత అరికలు అంటే కోడో మిల్లెట్, దీన్ని హిమాలయన్ మిల్లెట్ అని కూడా అంటారు. దీని గురించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఒకరోజు ఒక ప్రెగ్నెంట్ లేడీ డాక్టర్ దగ్గరకు వచ్చి ఇలా అడిగింది, డాక్టర్ హిమాలయన్ రేంజెస్లో ఉండే వాళ్ళు డెలివరీ అయిన 2-3 డేస్కి బేబీని ఇలా కట్టేసుకొని వర్క్కి వెళ్ళిపోతారు కదా, కానీ ఇక్కడ మాత్రం 2 మంత్స్ బెడ్ రెస్ట్, 6 మంత్స్ బెడ్ రెస్ట్ అంటారు, ఎందుకు అని అడిగింది. అప్పుడు ఆ డాక్టర్ ఇలా చెప్పింది, హిమాలయన్ రేంజెస్లో ఉండే ఆ గిరిజనులు చిన్నప్పటి నుంచి అరికలు తినడం వాళ్ళకి అలవాటు, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పింది. అంటే ఈ అరికల వల్ల బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా ఇది బెస్ట్ బ్లడ్ అండ్ బోన్ మారో ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, ఐరన్ డెఫిషియన్సీ, ప్లేట్లెట్స్ తగ్గడం లాంటి చాలా ప్రాబ్లమ్స్కి అరికలు బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఊదలు అంటే బార్న్యార్డ్ మిల్లెట్. ఇవి జాండీస్, హెపటాసిస్, యూరినరీ బ్లాడర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చాలా వరకు క్లియర్ చేస్తాయి. అలాగే ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి దానివల్ల వచ్చే లివర్ ప్రాబ్లమ్స్ని ఈ ఊదలు చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి సామలు అంటే లిటిల్ మిల్లెట్. దీని మీద కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. ఒకరోజు ఒక అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకున్నాడు. డాక్టర్ చెప్పాడు, నీకు ఈ ఫ్రాక్చర్ క్యూర్ అవ్వడానికి మినిమం 6 మంత్స్ టైం పడుతుంది అన్నాడు. సరే అని వెళ్ళిపోయాడు. తర్వాత 3 మంత్స్ తర్వాత వచ్చి మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాడు. అప్పుడు టెస్ట్ చేస్తే అంతా నార్మల్గా వచ్చింది. డాక్టర్ షాక్ అయ్యాడు, ఇలా ఎలా జరిగింది, నీకు ఇంత తొందరగా ఎలా క్యూర్ అయింది అని అడిగితే ఆయన చెప్పాడు, నేను చిన్నప్పటి నుంచి నాకు సిరిధాన్యాలు తినే అలవాటు ఉంది, నేను సామలు ఎక్కువగా తింటాను అని చెప్పాడు.
అంటే వీటిని తినడం వల్ల ఒక ఇంజురీకి ఎంత స్పీడ్ రికవరీ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రజెంట్ చాలా మందికి ఈ మధ్య బాడీలో రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి. పిల్లలు పుట్టకపోవడం, ఒకవేళ పుట్టినా కానీ డిసీజెస్తో పుడుతున్నారు. కానీ ఈ సామలు తినడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఆడ మగాలో చాలా వరకు తగ్గిపోతాయి. పుట్టే పిల్లలు ఎంతో హెల్దీగా పుడతారు. వాళ్లకు వచ్చే డిజీజెస్కి ఈ సామలు ఇమ్యూనిటీ ఇవ్వడానికి చాలా రకంగా తోడ్పడుతుంది. ఇంకా చాలా రకాల మిల్లెట్స్లో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని అన్ని కలుపుకొని మిక్సింగ్ పద్ధతిలో కూడా మనం ఆహారంగా తీసుకోవచ్చు. కానీ వీటిని ఒకేసారి బాడీకి అలవాటు చేయొద్దు. వారంలో మొదట 3-4 సార్లు, ఆ తర్వాత 5-6 సార్లు, తర్వాత రోజులో ఒక్కసారైనా, అది మేబీ టిఫిన్, స్నాక్స్, డిన్నర్లో ఏదైనా కావచ్చు, అందులో తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి. ఇలా ఈ ఆర్గానిక్ బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్స్ని మన రోజు డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఎంతో కొంత మంచి హెల్త్ కాన్షియస్ని గెయిన్ చేసిన వాళ్ళం అవుతాం. హోప్ యూ గైస్ ద వీడియోస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఇఫ్ యెస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.